ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం కోసం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నేను దీన్ని ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండాలని చెప్పింది నేనే, దీనిని అంగీకరిస్తానని చెప్పేసి ఇక్కడ ఒప్పుకొని శాసన మండలిలో దాన్ని అంగీకరించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలుగు భాష చచ్చిపోద్ది, ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇది ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల తెలుగు భాష చచ్చిపోద్ది, తెలుగు భాష వెనకపడిపోద్ది అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ అదైతే పూర్తిగా తప్పు అని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. దేనికంటే తెలుగు భాష నిజంగా చచ్చిపోయేది అయితే ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఈ 200 సంవత్సరాల్లో కూడా భారతదేశంలో ఉండేటటువంటి విలువైన సంపదను అయితే పట్టుకెళ్ళిపోగలిగారు, కానీ తెలుగు భాషలో నుంచి ఒక ఇటుకను కూడా కదపలేకపోయారు అధ్యక్ష. అటువంటి తెలుగు భాషని ఎవరు కూడా చంపలేరు. ఎందుకంటే ఇప్పుడంటే స్టేట్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి అంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దీన్ని త్రిలింగ రాష్ట్రం అని చెప్పనేవారు. ఎందుకంటే ఇక్కడ మనకి తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఒక శివలింగం చూసుకున్నా, తర్వాత కరీంనగరం కాళేశ్వరి ముక్తేశ్వరం చూసుకున్నా, ఇటు కర్నూలు శ్రీశైలం మల్లికార్జునుడు, ఈ మూడు లింగాలు ఎప్పుడైతే మన రాష్ట్రానికి మూడు దిక్కుల ఉన్నాయో ఆ మధ్య ప్రాంతాన్ని త్రిలింగ రాష్ట్రం, తెలుగు భాష ఉన్న రాష్ట్రం అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మనం తెలంగాణని వేరే భాషకున్న రాష్ట్రంగా మనం చెప్పుకోవట్లేదు, రెండు తెలుగు రాష్ట్రాలనే చెప్పుకుంటున్నాము. తెలుగు ఈ మూడు లింగాలు ఉన్నంతకాలం తెలుగు భాషకి, తెలుగు రాష్ట్రానికి ఎటువంటి సమస్య రాదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. దానికి నిదర్శనం 200 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో వాళ్ళు తెలుగు భాషను ఏమాత్రం కూడా వాళ్ళు చెడగొట్టలేకపోయారు. ఫలితంగా అప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని బ్రిటిష్ వాళ్ళు మన రాష్ట్రంలో మన దేశంలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గొప్ప గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో, గద్యతిక్కనని చెప్పుకునే కందుకూరి వీరశృంగం గారు కానివ్వండి, గిడుగు రామ్మూర్తి గారు కానివ్వండి, గురజాడ అప్పారావు గారు కానివ్వండి, గుర్రం జాషువా గారు కానివ్వండి, వీరందరూ కూడా ఆ రోజుల్లో ఆంగ్ల మీడియంలో చదువుకున్నటువంటి విద్యార్థులు. ఇందులో కొంతమంది ఆంగ్ల మీడియం స్కూల్లో టీచర్లుగా కూడా పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని తెలుగుని చంపేయలేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి వాడుక భాష ఏదైతే ఉందో ఈ ఆధునిక భాషకి కొత్త జీవం పోశారు. గ్రంథస్థ భాష నుంచి ఈరోజు మనం మాట్లాడుకునే వాడుక భాష అమల్లోకి వచ్చిందంటే ఆ రోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే ఈ గొప్ప గొప్ప కవులందరూ కృషి వల్ల అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దీనివల్ల పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రమే తెలుగు భాష చచ్చిపోద్ది, తెలుగు భాషకి ఉనికి ఉండదు అని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికి మనకి చరిత్రలే ఆధారం అధ్యక్ష. వీటిని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మన ఆధునిక కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్రిటిష్ కాలంలో ఆ టైంలో జన్మించిన వాళ్ళే, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ స్కూల్స్లో కొంతమంది టీచర్లుగా పనిచేసి తర్వాత ఆధునిక కవులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అధ్యక్ష. తెలుగు భాష గురించి ఇంతలా మాట్లాడే కొంతమంది నాయకులకి నేను అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా తెలుగు అంటే అంత అభిమానం ఉంటే తెలుగు భాషకి 2600 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఈ తెలుగు భాషని మొట్టమొదటి ప్రాచీన భాషగా గుర్తించాలని మీరెందుకు ప్రయత్నం చేయలేదు? ఎప్పుడైనా అటు ప్రయత్నం చేశారా? అలా చేస్తుంటే మొట్టమొదటి ప్రాచీన భాషగా తెలుగు ఎంపికయ్యేది కాదు. ఎందుకంటే మనకు చెప్తూ ఉంటాం, నేను చదువుకున్న దాని ప్రకారం 11వ శతాబ్దంలో నన్నయ్య గారు ఆయన రచనల్లోనే తెలుగు ఆంధ్ర అనే పదాన్ని ఉపయోగించారని చెప్పేసి మేము చదువుకున్నాం అధ్యక్ష. ఇలాంటి 2600 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాష ఎందుకు తమిళం కంటే ముందుగా ప్రాచీన హోదా సంపాదించలేదు? మరి దానికోసం వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటి? 40 సంవత్సరాల అనుభవంలో ఏదీ లేదు. చివరికి 2006లో మద్రాస్ కోర్టే స్వయంగా ఈ తెలుగు భాష యొక్క చరిత్రను పరిశీలించి ఈ తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఏదైతే ఆంగ్ల మాధ్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దీని ద్వారా చదువుకున్న ప్రతి పిల్లలు రాబోయే కాలంలో ఎంత గొప్ప కవులు అవుతారో, మళ్ళీ తెలుగు భాష కొత్త సాహిత్యానికి ఖచ్చితంగా నాంది పలకచ్చేమో ఎవరు చెప్తాము? అది చూడాలి, చూసి మాట్లాడాలి. అంతే తప్ప కానీ స్వార్థం కోసం ఏదోతో మాట్లాడితే కుదరదు. ఈరోజు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, కార్పొరేట్ స్కూళ్ళు ఎలా విద్యా వ్యాపారం చేస్తున్నాయో చూస్తూ ఉన్నాము. మామూలుగా కొంచెం అప్పు చేసి ఫీజు కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళైనా సరే కానీ మేము కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడం చూస్తూ ఉన్నారు. అక్కడ విద్యా విధానం ఎలా ఉందంటే పిల్లలు అక్కడ విద్య చదువుకుంటున్నారా,
చదువు కొంటున్నారన్న పరిస్థితులు అక్కడ విద్యా విధానం సాగుతూ ఉంది. ఎందుకంటే మాది రంపచోడవ నియోజకవర్గంలో నేను ఈ రోజుకు చూస్తా ఉన్నా వారానికి ఇద్దరు ముగ్గురు పిల్లలు మా దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పటి వరకు తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు అధ్యక్ష వాళ్ళు చదువుకున్న పిల్లలు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న ఆలోచనతోనూ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలన్న ఆశతోనూ తల్లులు ఒక ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళు జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేస్తున్నప్పుడు అప్పటి వరకు తెలుగు మీడియంలో చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆంగ్ల వాతావరణంలో ఇమడలేకో లేకపోతే అక్కడ పరిస్థితులు భయపడో వాళ్ళు సెకండ్లో డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. వచ్చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వేరే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి సర్టిఫికెట్స్ కావాలి. వాటి కోసం వెళ్తే మీరు 40,000 కట్టి తీసుకెళ్ళండి మీ సర్టిఫికెట్స్, 50,000 కట్టి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు బెదిరిపిస్తుంటే వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ మేము వాళ్ళ కాలేజీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు పేదవాళ్ళు అంటే అంత ఫీజు కట్టుకోలేరు అని చెప్పేసి ఇదంతా ఎందుకు ఈ పేదవాడికి ఆంగ్ల విద్య అందుబాటులో లేని కారణంగా ఎలాగైనా ఆంగ్ల విద్య చదువుకోవాలన్న ఆశతో ఆ కాలేజీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి వ్యాపారంగా వాళ్ళు భావిస్తున్నటువంటి విద్యని జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ప్రతి పాఠశాలకు అందిస్తూ ఉంటుంటే ఎక్కడ మా వ్యాపారం దెబ్బతింటుందో అన్న ఆలోచనతో చేస్తున్న గొడవే తప్ప నిజంగా సమాజం కోసం ఆలోచించి చేసే ఆలోచన అయితే కాదు. సమాజం అంటే ప్రతి ఒక్కరు బాగుండాలి, అందరూ మాలా బతకాలి, అందరూ మాలా ఇంగ్లీష్లో మాట్లాడాలి, మాలాగా రెండు పూట్లు తినాలని చేసే ఆలోచన సమాజం కోసం జనం కోసం చేసే ఆలోచన అవుతుంది. అంతే తప్ప వాళ్ళు పళ్ళకి ఎక్కితే ఎవడం వస్తాడు అన్నట్లుగా ఆలోచించే ఇది పక్షపాతంగా ఆలోచించదని ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నేను ఒక 20 సంవత్సరాల కుర్రోళ్ళగా ఆలోచిస్తాను, నా వయసు పెద్దదైనా కానీ నా ఆలోచనలు 20 సంవత్సరాల కుర్రోళ్ళగా ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఈ జనరేషన్లో 20 ఏళ్ల కుర్రాడు ఒక తెలుగు మీడియం స్కూల్లో చదవడానికి ఎలా ఇష్టపడతాడు ఒకసారి ఆయన చెప్పాలి. ఆయన నిజంగా ఒక 20 ఏళ్ల కుర్రాడుగా ఆలోచించి ఆయన నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 20 ఏళ్ల పిల్లడుగా తెలుగు మీడియం స్కూల్లో చదవడానికి ఎందుకు ఎలా ఇష్టపడగలరు? అలా అయితే మరి వాళ్ళ అబ్బాయిని ఎక్కడ చదివించారు, వాళ్ళ మనమని ఎక్కడ చదివిస్తున్నారు? అది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎక్కడ దాకా ఎందుకు అధ్యక్ష, నేను మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. మనం వచ్చిన వెంటనే అక్కడ అటెండెన్స్లో సంతకం పెట్టుకుంటాము. నేను చూస్తా ఎంతమంది తెలుగులో సంతకం పెడతారని, అందరూ ఇంగ్లీష్లోనే సంతకం పెడతారు. మరి తెలుగు మీద ఎంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుగులో సంతకం పెడతారు? నేను చెప్తున్నాను, నేను తెలుగు టీచర్గా పనిచేశాను అధ్యక్ష. నేను ఆ రోజు నేను ఏ రోజైతే తెలుగు టీచర్గా ఛార్జీ తీసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తెలుగులోనే సంతకం పెడుతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగు అన్నది మన మనసులో ఉండాలి. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని ఒక ఇంగ్లీష్ని వాళ్ళు నేర్చుకొని రేపు పొద్దున్న బయటకు పోతే సమాజంలో బతకడానికి వీలుగా వీళ్ళకి ఇంగ్లీష్ మీడియమే తప్ప మొత్తం ఇంగ్లీషే ప్రపంచంగా కాదు అదని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మా అక్క వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. ఒకరోజు వాడు మధ్యాహ్నం భోజనంకి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతూ పిన్ని నాకు ఒక 10 రూపీస్ ఇవ్వన్నాడు. ఎందుకు బాబు ఎందుకురా అంటే నేను స్కూల్లోని 5 తెలుగు మాటలు మాట్లాడాను, నాకు 10 రూపీస్ ఫైన్ వేశారు ఇవ్వని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు బోధించరు, అసలు తెలుగు సబ్జెక్టుకి వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ మనం అలా చెప్పడం లేదే, పిల్లవాడు ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా మాత్రమే చదువుతాడు ఇంగ్లీష్ మీడియంలో, వాడు తెలుగులోనే మాట్లాడతాడు, తెలుగులోనే ఆడతాడు, తెలుగులోనే పాడతాడు. దీనివల్ల తెలుగుకు వచ్చేటటువంటి నష్టం ఏదీ లేదు. పిల్లడు వాడు స్వతంత్రంగా తను పెరుగుతాడు, దాంతోపాటు జీవితానికి కావాల్సినటువంటి ఆ స్కిల్స్ని కూడా ఇంగ్లీష్ ద్వారా నేర్చుకోవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ప్రైవేటు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియాన్ని పెడుతున్నారని చెప్పేసి ఇంత గట్టిగా మాట్లాడే ఈ నాయకులందరూ కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి కనీసం ఇప్పటి వరకు ఎవరు కూడా ఆలోచించలేదు. చిన్న పిల్లలు కూడా బాగుండాలి, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లలు ఎంత ఆరోగ్యంగా పెరిగితే రేపు సమాజం అంత బాగుంటుందనే ఉద్దేశంతో చిన్న పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్దుల కార్యక్రమం ద్వారా ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్కి గోరుముద్దుల కార్యక్రమం పిల్లలకి అన్ని న్యూట్రిషన్తో కలిపినటువంటి ఫుడ్ వాళ్ళకి మంచి భోజన వసతిని కూడా కల్పించాలని అనుకుంటున్నారు. మరి ఆ విషయం గురించి గొప్పగా ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి నచ్చిన విషయాల గురించి మంచి విషయాల గురించి మాట్లాడరు. వాళ్ళకి ఏదైతే ఉపయోగం ఉంటుందో దాని గురించే తప్పు తప్పు అని చెప్పేసి అంటూ ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా చూసే వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఇకపోతే నిన్న సభలో మాట్లాడి చెప్పే అవకాశం లేదు, ఈరోజు చెప్తా ఉన్నాను. అక్కడ నిలబడి ఇక్కడ కూర్చున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని శుక్రవారం అంటున్నారు అధ్యక్ష. చెప్దాం అనుకున్నాను నిన్న, అవకాశం లేదు చెప్పడానికి. నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఏంటంటే రాష్ట్రం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం కోర్టుకు వెళ్తారని, కానీ ఎందుకు వెళ్ళారు? మందర మాటలు విన్న కైక శ్రీరాముడిని అడవిలోకి పంపించినట్లుగా, చంద్రబాబు నాయుడు గారి మాటలు విని సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలన చేసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా చూసారు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం కూడా.
అంతే. రామాయణం చదివారు, భారతం చదివారు, రాజ్యంలో ఉన్నంత మాత్రాన రావణుడు గొప్పవాడు కాలేదు, అరణ్యవాసం చేసినంత మాత్రాన శ్రీరాముడు చెడ్డవాడు కాలేదు. అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు ఎలాగైతే పట్టాభిషిక్తుడు అయ్యాడో, ఇన్న రోజులు కష్టం తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ప్రతి జనానికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారని తెలుసు, ఈ రోజుకి కూడా శుక్రవారం కోర్టుకి వెళ్తారని తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం కట్టి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకా అదిగా తీసుకుంటే మన పురాణాలు, మన భారతదేశం పురాణాలు ఇతిహాసాలు తీసుకుంటే, అలాగే భారతం తీసుకుంటే, భారతంలో కూడా కౌరవుల కుతంత్రాలకి పాండవులు సంవత్సరం పాటు అజ్ఞాతవాసం చేశారు. తిరిగి వచ్చిన తర్వాత రాజ్యంలో ఉన్నంత మాత్రాన కౌరవులు మంచోలైపోలేదు, అరే అజ్ఞాతవాసం చేసిన పాండవులు చెడ్డలైపోయారు. ఎవరు ఏంటనేది కాలము ప్రజలు నిర్ణయించాలి. ఆ నిర్ణయం ప్రజలు చేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. కాబట్టి రాజ్యంలో కూర్చున్నంత మాత్రాన కౌరవులు రావణుడు మంచోలు కాదు, అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసినంత మాత్రాన రాముడు పాండవులు చెడ్డవాళ్ళు కాదు. ఆ పురాణాల ప్రకారంగా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంత గొప్పవాళ్ళని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు భాష అనేది ఎప్పటికీ కూడా ఎవరో నాశనం చేస్తే నాశనం అయిపోదు, దాన్ని నాశనం చేయాలి అని అనుకున్న వాళ్ళు నాశనం అయిపోవాలి తప్ప కానీ. కాబట్టి ఇటువంటి మంచిది రావాలి, ఇటువంటి అవకాశాలు పిల్లలకు రావాలి, చదువుకోవాలి. మా ఇంట్లో మాది ఒక సాధారణ మధ్య ఒక గిరిజన రైతు కుటుంబం అధ్యక్ష. ఒక రైతు కుటుంబంలో 6 సంతానంలో నేను 4వదాన్ని అధ్యక్ష. 6 చదువుకున్నాము. అక్క చదివింది, 10th చదివింది, చిన్నక్క డైట్ చేశారు, అన్నయ్య చదివారు, నేను బీఏ బీఈడి, చెల్లి ఎంఏ బీఈడి, తమ్ముడు హిందీ పండిట్. 6 కూడా తెలుగు మీడియంలో చదువుకున్నాం అధ్యక్ష, ఎందుకంటే అప్పుడు మాకు ఇటువంటి ముఖ్యమంత్రి లేరు కాబట్టి. నిజంగా ముఖ్యమంత్రి గారు ఉండేంటే మేమందరం కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుందాం, ఇంకా మంచి మంచి స్థితిలో ఉంది మేమని చెప్పేసి అనుకుంటున్నాను అధ్యక్ష. కాబట్టి మా తర్వాత రాబోయే పిల్లలన్నా సరే కానీ మంచి చదువులు చదువుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ముఖ్యంగా మా ప్రాంతంలో పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవాలని చెప్పి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి వాటన్నిటినీ ఆ డబ్బులు కట్టండి అని చెప్పేసి వాళ్ళు ఏడిపించడం అవన్నీ చూస్తాను కాబట్టి అటు పరిస్థితుల్లో మార్పు రావాలి. మా పిల్లలు కూడా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతాల పిల్లలు వాళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలి, భవిష్యత్తులో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి నేను దీన్ని సమర్థిస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.